ఆర్గనైజేషన్ కి మేము ఇయర్ ఏంటంటే టీచర్స్ కి ఏమైనా యూనిక్ టీచింగ్ మెథడ్స్ అండ్ పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ వాళ్ళ ఎబిలిటీస్ ని ఇంకా కూడా వాళ్ళ పొటెన్షియల్స్ ని ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళ పొటెన్షియల్స్ ని ఇంకా బెటర్ వేలో పాజిటివ్స్ ఉంటాయి స్ట్రెంగ్స్ నెగటివ్స్ ఉంటాయి అంటే ప్రతి ఒక్కరిలో బలాలు ఉంటాయి బలహీనతలు కూడా ఉంటాయి కదా ఒక పిల్లవాడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు అని ఇంగ్లీష్ సరిగా రాకపోతే ఆ ఇంగ్లీష్ రాని దాని మీదే అతని ఫోకస్ ఉంటుంది అది దాని వల్ల తన సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లో అవుతుంది సో వాళ్ళ స్ట్రెంగ్స్ బేస్ చేసుకొని ఈ లేని వాటిని ఎట్లాంటి యూనిక్ టీచింగ్ వేలో వాళ్ళని తీసుకొని వాళ్ళని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ట్రైనింగ్ సెషన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తామన్నమాట సో దానికి మీకు ఫస్ట్ మనం ప్రోగ్రామ్ లో డిఫరెంట్ టాపిక్స్ చెప్పుకోబోయే ముందర ఒక చిన్న స్టోరీ చెప్తాను యూజువల్గా మనల్ని సృష్టించినప్పుడు భగవంతుడు మనుషుల్ని సృష్టిస్తారు కదా మనకు చిన్న కథ ఏంటంటే సృష్టించినప్పుడు దేవుడు కూడా అనుకున్నాడంట మనుషులు చాలా తెలివైన వాళ్ళు చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు కదా వాళ్ళ తెలివితేటలన్నీ వాళ్ళ మెదడులో పెడితే నన్నే మించిపోతారు ఒక రోజు సో అట్లా మించిపోతారు అంటే మరి ఎప్పటికైనా దేవుడు అనే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి దండము దేవుడి దగ్గరకు హారతులు దేవుడి దగ్గర పూజలు ఎవరు చేస్తారు మనుషులే అన్ని చేసేస్తే సో కాబట్టి అప్పుడు అనుకున్నాడు అన్నట్టు వీళ్ళకి సామర్థ్యాలన్నీ కూడా పెట్టకుండా ఎక్కడో చోట దాయాలి అని చెప్పి సో అప్పుడు దాస్తూ ఉన్న టైంలో దాయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ వస్తాయి అన్నట్టు సో మాకిచ్చేయండి మాకిచ్చేయండి అని ఎలక వస్తుంది వచ్చి అంటుంది నేను మట్టి పొరల్లో దాచేస్తాను మాకు ఇచ్చేసేయండి అని అంటుంది అప్పుడు దేవుడు భగవంతుడు అంటాడు అన్నట్టు ఓ పిచ్చి దానా నువ్వు ఇలా అనుకుంటున్నావా మట్టి పొరల్లో ఏముంది వాళ్ళు ఎంతలోకి వాటిని తవ్వి తీసేసుకోగలుగుతారు కదా అలా కాదు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు చేప వచ్చి అంటది అన్నట్టు నేను నీటి అట్టడుగున దాచేస్తాను అని అంటుంది అయితే నీటి అట్టడుగున దాటేస్తే వాళ్ళకి తెలియదు అనుకున్నావా దాచేస్తే వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకోలేరా అలాంటి భూగర్భంలోకి వెళ్ళలేరు అనుకున్నారా జలపాతంలోకి లోపలికి కూడా వెళ్ళగలుగుతారు వాళ్ళు అని అంటారు ఇది ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక గద్ద కనిపిస్తుంది పైన ఎగురుతూ అంటది నేను మేము చాలా అంటే తెలివైన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళకి ఆకాశం పొరల్లో పెట్టేస్తాము వాళ్ళకి మాలాగా రెక్కలు ఉండవు కదా అంటే అప్పుడు అంటాడు అన్నట్టు మనుషులు యంత్రాలు కూడా కనిపెట్టగలరు వాళ్ళు ఇనుప ముక్కలకు సైతం రెక్కలు కట్టగలరు అని చెప్పి అప్పుడే ముందుగానే తను అంచనా వేశారు మనం ఏరోప్లేన్స్ కూడా కనుక్కున్నాం అన్నట్టు సో ఇవన్నీ కాదబ్బాయి ఏంటి మీరు మేమేం చెప్పినా మీరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు మాకు నచ్చలేదు మీరు అని అవన్నీ మౌనంగా ఉంటాయి అలా అప్పుడు ఆ భగవంతుడు ఒక ఐడియా చెప్తాడు అన్నట్టు వాళ్ళకి ఏంటంటే మనుషులు నిజంగా చాలా తెలివైన వాళ్ళు కదా ఒక పని చేస్తాను వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వాళ్ళ మెదడులోనే పెట్టేస్తాను వాళ్ళు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి చూసుకుంటూ చూసుకుంటూ వాళ్ళ లోపల ఏముందో అమూల్యమైన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు శోధించుకోవడం మర్చిపోతారు ద మూమెంట్ దే స్టార్ట్ గోయింగ్ ఇన్ టు దేర్ సెల్ఫ్ అంటే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్లోకి ట్రావెల్ చేయడం ఆపేసి వేరే దగ్గర ఏముందా అక్కడ ఏముందా ఇక్కడ ఏముందా అని వెతుకుతూ మొదలు పెడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ నిజమైన పవర్ని వాళ్ళ నిజమైన పొటెన్షియల్ని వాళ్ళు గుర్తించుకోలేరు సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎబిలిటీస్ అనేవి వాళ్ళ దగ్గరే ఉంటాయి బట్ వెన్ వీ వోంట్ ఫోకస్ ఆన్ అవర్ ఎబిలిటీస్ వెన్ వీ కీప్ ఆన్ సర్చింగ్ సమ్వేర్ అది ఎక్కడో ఉంది నా దగ్గర లేదు అని కంపేర్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ సో నీ లోపల ఉన్న పవర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా ఒక చిన్న శిక్షణ లాగా ఒక కథల రూపాన కానీ ఒక చిన్న యాక్టివిటీ బేస్డే కానీ మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు సో ఐడెంటిఫై ద పవర్ ఇన్ యూ మీ పిల్లల్లో ఉన్న పవర్ కూడా మీరు తెలుసుకునే ఒక అద్భుతమైన టిప్స్ నేను ఈరోజు చెప్తాను మీకు జనరల్గా చెప్పండి పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు ఇంకా ఏం చేస్తూ ఉంటారు మనకు తెలుసు అంటే పిల్లలు చాలా యాక్టివిటీగా యాక్టివ్గా ఉంటారండి టు బి స్ట్రాంగ్లీ మనం ఆలోచిస్తే కనుక పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు మనం కామ్గా కూర్చోండి మనం అలా చేయొద్దు అని చెప్తా ఉన్నాడు అంతే కదా సో దే ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ బాబు అలా ఆడుతున్నాడు కదా వదిలేయండి కాసేపు ఓకే సో
ఏంటంటే పిల్లలు మనం ఫస్ట్ మనం ఇంట్లోకి వెళ్తే ఏం చేస్తారంటే ఫస్ట్ గోడల మీద రాయడం పెన్సిల్స్ పెట్టి గోడల మీద ఏదో ఒకటి చేయడము పెయింటింగ్స్ ఉంటే మరకలు అంటించడం అది పీకడం ఇది లాగడం లాంటివి చేస్తుంటారు చిన్నప్పటి నుంచి అప్పుడు మనం ఏం చేస్తాము వద్దు అంటాం అంటామా లేదా సో ద మూమెంట్ వి స్టార్ట్ సేయింగ్ నో దెన్ ద చైల్డ్ విల్ హావింగ్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ దేర్ థాట్స్ ఏది చేయాలా ఏది వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు అన్నట్టు సో అప్పుడు ఏం చేస్తారంటే అలా ఎప్పుడైతే గోడల మీద చేయడం అలాంటివన్నీ ఆపేస్తారు మనం వద్దు అని చెప్తాం వద్దని ఒక రోజుతో చెప్పాం బాగా కొంచెం కోపిష్టి తల్లి ఉందంటే ఏం చేస్తుంది రొడ్డు తల్లి చేతుల మీద కొట్టింది అంతేనా కదా వద్దు 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 అని చెప్తుంది దెన్ ద చైల్డ్ విల్ స్టాప్ ట్రైయింగ్ టు డూ ఎనీథింగ్ That will be the first మనం వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ని సైకలాజికల్ గా ఏం చేస్తామంటే కట్టేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగు చిన్నప్పుడే తన కాళ్ళని కట్టేస్తే ఒక చైన్ తోటి పెద్దైన తర్వాత చిన్న గుండెరుగు ఉన్నప్పుడే దాని చైన్ల తోటి కట్టేస్తే ఏమవుతుంది పెద్దైన తర్వాత కూడా అది అక్కడే ఉంటుంది ఆ ఫుడ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఏదైతే ఫుడ్ వేస్తాడో యజమాని అని ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్టు అది ఆ తాడుని తెంచుకోగలిగిన శక్తి సామర్థ్యం దానికి ఉంటుంది అయినా తెంచుకోదు ఎందుకంటే అది అలవాటు పడిపోతుంది దాని అవుట్ పొటెన్షియల్ లోకి వెళ్లకుండా దాని అక్కడే రిజిడ్ అయిపోయి ఆ చోటే ఉండిపోతుంది అంటే ఏనుగుకి కొండని సైతం పిండి చేయగలిగిన సత్తా ఉంటుంది బట్ అక్కడే ఉండిపోయి దాన్ని బంధించడం వల్ల ఏం చేస్తుంది అంటే దానికి ఒక బిలీఫ్ సిస్టమ్ అలవాటు అయిపోతుంది తన పొటెన్షియల్ ని లిమిట్ చేసుకుంటుంది అలానే పిల్లలు కూడా వాళ్ళ పొటెన్షియల్ ని లిమిట్ చేసుకోవడం మొదలు పెడతారు అన్నట్టు మీరు అనొచ్చు ఇప్పుడు ఏంటండి అలేదో చేస్తుంటే వద్దంటారా అంటే అవును పెచ్చులు తీశారు గోడల మీద గీశారు ఒకసారి ఒక స్కూల్లో ఒక టీచర్ కూడా అంతే ఇలానే మీలాగే చైర్స్ ఉండే గోడ పక్కన అలా పిల్లవాడికి కూర్చొని వాడు ఊరికే ఇలా పెచ్చులు తీస్తూ ఉండేవాడు అన్నట్టు అది ఏవో రాస్తూ ఉండేవాడు సో ఆ టీచర్ ఏం చెప్పిందంటే గోడకి రెండు అడుగులు డిస్టెన్స్ చైర్స్ ఏం చేయండి స్కూల్లో అప్పుడు నేను అడిగాను ఇలానే జనరల్ గా వెళ్ళి క్లాసెస్ చూడడం పిల్లల అబ్జర్వేషన్ చూస్తూ ఉంటాను కదా అలా చూసి ఎందుకమ్మా అలా చేంజ్ చేశారు గోడలు మొత్తం చూడండి మేడం మొత్తం పాడు చేశారు అవన్నీ మొత్తం స్క్రాచెస్ పెట్టారు అదంతా అందుకే ఒక ఫీట్ డిస్టెన్స్ పెట్టాను ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి అయితే అక్కడ ఒక పిల్లవాడిని పిలిచాను ఒక ఎక్కువ గోడల మీద గీకుతూ ఉంటాడు అన్నాడు ఆ అబ్బాయి సో అక్కడ పిలిచి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళానట్టు సో నువ్వేం చేసావు అంటే వాడు చూపించాడు ఆ పెచ్చుల ద్వారా నేను ఒక లయన్ని తయారు చేశాను ఆ పెచ్చులో ఏదైతే ఉంటుందో మనకు మబ్బులో ఆకాశం లోపల మబ్బుల్లో కొన్ని కొన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి మన పర్సెప్షన్ మనం ఏదనుకుంటే అది చూస్తూ ఉంటాం అన్నట్టు అయితే ఇలా ఒక లైన్ ఉంది ఇలా ఒక గృహం ఉంది అని చెప్పి ఒక చిన్న స్టోరీ ఫ్రేమ్ చేసుకొని చెప్పాడు అటు సొంతగా ఏదో నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటే మనం వద్దు అంటాం సొంతగా ఒక పిల్లోడికి స్టోరీ తయారు చేయగలిగిన ఎబిలిటీ ఉంటుంది చిన్నప్పటి నుంచి బట్ మనం ఏం చేస్తామంటే వాడు ఏం చేస్తున్నాడా అనేది నాశనం వైపే చూస్తాం కానీ దాని లోపల ఉన్న పాజిటివ్ లెర్నింగ్ అనేది మనం చూడం అంతెందుకు మనం చిన్నప్పుడు తాటి ముంజలు తిన్న తర్వాత వాటిని బండిలాగా ఆడుకునే వాళ్ళమా లేదా వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఆడుకోవడం మీరు చూసారా ఎందుకు ఎవరో తయారు చేసిన బొమ్మను కొనుక్కొచ్చి మనం ఇస్తాం మనం అలవాటు చేస్తాం పిల్లవాడి యొక్క శక్తి ఒక తాటి ముంజతోటి ఒక కర్ర పుల్ల తెచ్చుకొని ఒక తగిలించుకొని తను సొంతగా ఇలా ఆడుకోవాలి అని వచ్చే ఒక ఊహని కూడా స్లోలీ మనము ఒక ప్యాక్డ్ ఎన్వైర్న్మెంట్లో కానీ ఒక ఏదో ఒక ఒక బొమ్మ కొనిచ్చి ఇచ్చే దాంట్లోకి అలవాటు చేసుకుంటూ అదే కరెక్ట్ అని మనం ఫీల్ అవుతున్నాం ఎందుకు ఎందుకు అంటే మనం బర్త్డేలు వస్తాయి చుట్టాలు వస్తారు బొమ్మలు కొనిస్తూ ఉంటారు మళ్ళీ ఆ బొమ్మలు మళ్ళీ పిల్లలు తీసుకొచ్చి గట్టి పగలు కొడుతూ ఉండి ఆడుకుంటూ ఉన్నారనుకోండి వద్దురా అలా చేయకు బొమ్మ పాడైపోతుంది అని అంటాం ఎందుకంటాము బొమ్మ నాలుగు రోజులు ఉండాలి అనుకుంటాం బట్ వాడు వయసు అయిపోయిన ఆ బొమ్మలతో చూసుకొని దాన్ని చూసి ఏం చేస్తాడు అది ఆడి పగలగొట్టి దాని లోపల ఉంది ఏంటి అని పిల్లవాడు న్యాచురల్ గా ట్రై చేస్తూ ఉంటాడు తెలుసుకోవడం కోసం మెటీరియల్ ఏంటా అని ఆలోచిస్తుంటాడు ఒక సాఫ్ట్ టాయ్ నోట్లో పెట్టుకుంటే ఇది ఫర్ మెత్తగా ఉంది అని వాడు న్యాచురల్ గా తెలుసుకుంటాడు మనం చెప్పనక్కర్లేదు ఇది సాఫ్ట్ టాయ్ అని తనకు తనకుగానే ఇది సాఫ్ట్ అని తెలుసుకుంటాడు ఒక చిన్న ఐరన్ ట్రాక్టర్ ఏదంది అంటే ఇది హార్డ్ గా ఉంది ఇది ఐరన్ మెటీరియల్ తో తయారైందని తనకు తనకుగా నేర్చుకుంటాడు బట్ మనం ఏం చేస్తామంటే ఇది వద్దు అది వద్దు అది ఏంటి అది ఏం నేర్చుకుంటున్నావు అనేది ఏది కూడా మనము ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడము వాళ్ళ లెర్నింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోము
గుర్తుంచుకోండి వేదిక్ లెర్నింగ్ లో గాని ఎప్పుడు కూడా మన ప్రమాణాస్ అని ఆరు ప్రమాణాలు ఉంటాయి మన లెర్నింగ్ స్టైల్స్ అలానే నిర్ధారించబడిని ఏంటంటే ప్రమాణ అంటే ప్రా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రమాణాస్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మాన అంటే మెజర్మెంట్ అంటే పిల్లలు వాళ్ళ శక్తికి మించి ఆలోచించగలరు అనేది మన ఎన్షియంట్ పద్ధతి లెర్నింగ్ మెథడ్స్ లో చెప్పిన ఒక సూత్రాలు అన్నమాట సో అందులో ప్రత్యక్ష ఫస్ట్ లెర్నింగ్ స్టైల్ ప్రత్యక్ష అంటే ఏం లేదు పిల్లవాడు ఏదైనా గాని ప్రత్యక్షంగానే నేర్చుకుంటాడు సెల్ఫ్ లెర్నింగ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ ప్రతి పిల్లవాడికి మనం ఏం చెప్పనక్కర్లేదు ఇవాళ ఒక నార్మల్ మనం చూస్తూ ఉంటాము ఒక 7th క్లాస్ కూడా చదవని వాళ్ళు మంచి మంచి అంటే పరికరాలు కనుగొన్న వాళ్ళు ఉన్నారు అంటే ఐఐటి లోకి ఎల్లో ఏ బీటెక్ కాలేజ్ లోకి ఎల్లో టెక్నాలజీ కోర్సులు చేయలేదు బట్ ఎలా చేయగలుగుతున్నారు అంటే ఇట్స్ బికాజ్ ఓన్లీ ద సెల్ఫ్ లెర్నింగ్ పవర్ అది ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది మనం ప్యాక్డ్ ఎన్వైరన్మెంట్ లో వాళ్ళని వేసేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళ యొక్క సెల్ఫ్ లెర్నింగ్ వాళ్ళ యొక్క అబ్జర్వేషనల్ లెర్నింగ్ స్కిల్స్ ని మనము దెబ్బతీస్తూ ఉంటాము స్లోలీ సో ప్రత్యక్షంగా నేర్చుకున్నప్పుడే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్ లతోటి వచ్చే లెర్నింగ్ ని బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు అంతేకాకుండా మీరు జనరల్ గా ఆలోచించండి జనరల్ గా ఆలోచించండి ఆ మధ్య వచ్చింది ఒక సినిమా దృశ్యం అనే సినిమా వచ్చింది కదా దృశ్యంలో తన ఏం చదువుకున్నాడు వెంకటేష్ ఒక ఫోర్త్ క్లాస్ ఫెయిల్ అయిన స్టూడెంట్ అయినా కానీ ఒక ఐపీఎస్ అధికారిని బోల్తా కొట్టేస్తాడు ఎలా వాచింగ్ మూవీస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ టాలెంట్ వెరీ గుడ్ సో చదువుకోలేదు నాలెడ్జ్ లేదు బట్ ఎలా చేయగలిగాడు తనకున్న శక్తి సామర్థ్యం తన పొటెన్షియల్ అది సినిమాలలో చెప్పే లాయర్లు చెప్పే యాక్స్ అవన్నీ గుర్తుంచుకున్నాడు అంటే ఒక లా చదవకుండానే ఆ సినిమాలో లోపల వచ్చిన రియల్ ఏవైతే ఉంటుందో ఆన్సర్స్ ఒక ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి అనేది ఈ యాక్ట్ ఈ దిందు కోసం యూజ్ చేస్తారు ఇలా చేయాలి అని చెప్పి అన్ని సినిమాలను తన ముందర ఇలా విజువల్ చేసుకుంటాడు విజువల్ చేసుకొని తను తనకు వచ్చిన ప్రాబ్లం కి స్ట్రాటజీస్ కనుగొంటాడు ఒక డేనే లేకుండా క్రియేట్ చేయడం అనేది తన స్ట్రాటజీ అన్నమాట అక్కడ సో ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఏంటంటే విజువల్ లెర్నింగ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనం పిల్లలు కార్టూన్స్ ఏ చూస్తున్నాం అనుకుంటాం బట్ వాళ్ళు ఏదో ఒక మెసేజ్ ని కూడా చూస్తారు అది వాళ్ళకి ఇప్పుడు గుర్తు రాకపోయి ఉండొచ్చు బట్ ఒకానొక సిచ్యువేషన్ లో అది వాళ్ళకి గుర్తుకొస్తుంది నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతాను జనరల్ గా మీరు చిన్నప్పుడు ఎప్పుడైతే కూడా నాకు థర్డ్ క్లాస్ లో చదివి మీరు ఏదైతే చదివారో అది నాకు చెప్పండి ఈ రోజు మీకు గుర్తుందా లేదు అప్పటికప్పుడే అయిపోయింది అయిపోయింది వెరీ గుడ్ బాగా చెప్పారు వెరీ గుడ్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తేనే గుర్తుకొస్తుంది ఎస్ చదివింది ఎవ్వరికి గుర్తుండదండి ఈ పేజ్లో ఏముంటది అని ఎవ్వరు అడిగినా చెప్పలేము ఒక రెండు రోజుల క్రితం చదివింది అయినా కానీ ఒక పేజ్లో ఏముంటుందో చెప్పండి ఒక పుస్తకంలో అని 10 సార్లు చదివినా మనం చెప్పలేము బట్ ఒక ఇన్సిడెంట్ మటుకు బాగా గుర్తుంటుంది అదే థర్డ్ క్లాస్ లో మీకు ఏదో ఒకటి జరిగింది అనుకోండి గుడ్ కానీ బ్యాడ్ ఇన్సిడెంట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క కరిచింది అనుకోండి మీకు గుర్తుంటుంది చిన్నప్పుడు నేను నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు కుక్క కరిచినప్పుడు నేను థర్డ్ క్లాస్ అని చెప్తాను సో ఏంటి ఇదంతా అంటే ఓన్లీ వి విల్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఆర్ ఇట్ కుడ్ బి గుడ్ చేదు అనుభవం కూడా ఒక మంచి పాఠం నేర్పుతుంది అర్థమైంది కదా సో
ఇలా మనం అలా ఆలోచిస్తూ ఉంటే వాట్ ఆర్ అవర్ నేచురల్ టాలెంట్స్ అని ఆలోచిస్తూ ఉంటే మనకి చాలా నేచురల్ టాలెంట్స్ ఉంటాయి. మన మెమరీ ఒక నేచురల్ టాలెంట్, మనకున్న ఏదైతే ఉంటుందో నైపుణ్యం ఏదైతే ఉందో, చిన్న చిన్న పనులు చేయగలిగిన నైపుణ్యం ఉంది, అది ఒక నేచురల్ టాలెంట్. ఒక ఆర్ట్ వేయడం ఒక నేచురల్ టాలెంట్, ఒక బాడీ ఒక షేక్ ఒక మూమెంట్ ఇవ్వడం ఒక నేచురల్ టాలెంట్. అలా చాలా, ఇది కూడా ఒకటి ఒక నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, పిల్లవాడు అదే పనిగా క్లాస్ రూమ్ లో కూర్చొని ఇట్లా 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 ఆడుతూ ఉన్నాడు. ఏమంటాము క్లాస్ టీచర్ అయితే ఏమైతారు చెప్తారమ్మా, జనరల్ టీచర్స్ చెప్పండి అమ్మా, డోంట్ డూ లైక్ దట్ అంటాం. వెరీ గుడ్, బాగా చెప్పారు. అదే ఇంట్లో చేస్తూ ఉన్నాడు అనుకోండి, రెండు గంటలు అట్ల కర్రను పప్పు గుత్తితో తీసుకొని పిల్లవాడు కిచెన్ లో ఇలా ఇలా అంటున్నాడంటే ఏమంటాం మనము, అంటామా లేదా? సో అలా చేస్తున్నాడు అంటే మనం అనుకుంటాము పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అని అనుకుంటాం, ఏదో ఒకటి ఇబ్బంది చేస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు అనుకుంటాం. బట్ వాడిని వాడి నేచురల్ టాలెంట్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నాడు. ఇలానే జరిగింది ఒక నిజమైన కథ. పిల్లవాడు కూడా అలా చేస్తూ ఉంటే క్లాస్ లో అసలు వినట్లేదని చెప్పి క్లాస్ నుంచి బయటికి పంపేయడం, పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి మట్టుకు తను ఆలోచించి ఏం చేశాడంటే, ఒక డ్రమ్స్ ఉంటాయి కదా, ఒక డ్రమ్ము స్టిక్స్ కొని అతనికి ఇచ్చాడు. అతను ఫేమస్ మ్యూజిషియన్ అయ్యాడు. ఆ అబ్బాయి అలా సౌండ్ చేస్తున్నాడు అంటే, సౌండ్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు అంటే, అతనికి సౌండ్ వేలో ఏదో ఒకటి ఇష్టము అనేది ఆలోచించాలి. నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఓకే, అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది మనం కనిపెట్టాలి. ఏది చేస్తున్నా నెగిటివ్ గా మనం చూస్తుంటాం, ఎందుకంటే మనకి ఇష్టం లేనిది వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి. పిల్లలు ఎప్పుడు మనకి ఇష్టం లేని పనులే చేస్తారు, రూల్ నెంబర్ 1 గుర్తుంచుకోండి. ఎప్పుడు చిల్డ్రన్ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ ద థింగ్స్ విచ్ వీ డోంట్ లైక్, వై? బికాస్ దే లైక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఇందులో వర్కింగ్ వాళ్ళు ఉన్నారు? ఓకే, మీరేం చేస్తారండి? యుఎస్ క్లయింట్స్ వస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. వెరీ గుడ్. మీరమ్మా? ఓకే, వెరీ నైస్. మీరు ఇంకెవరు లేరు? సాఫ్ట్వేర్. ఓకే, గుడ్. అందరూ హైటెక్ జాబ్స్ చేస్తున్నారు. ఓకే, అంటే జనరల్గా జాబ్స్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మీ మదర్ ఇన్ లా వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని కనుక పక్కింటి కోడలు డాక్టర్గా ఉంది, ఆమె సంపాదన బాగుందంటే మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పండి కొంచెం. మీకే అండి, మీరు ఇప్పుడు మీరు ఏం చెప్పారు, మీకు యుఎస్ క్లయింట్స్ వస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నారు. సో సేమ్, అమ్మ ఏంటి ఇట్లా యుఎస్ క్లయింట్లను ఇళ్లలో కూర్చుంటున్నావు, నువ్వు ఎంత పని చేస్తున్నా నాకు ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది, నువ్వు పోయి కొంచెం ఏ అంటే బయటకు వెళ్ళి కొంచెం మంచిగా ఏదైనా చెయ్యమ్మా అని అంటే మీ అత్తగారు మీకు చెప్తే ఏమనిపిస్తుంది? ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కంపేర్ చేస్తే మనకు బాగా కోపం వస్తుంది కదా, పిల్లలకు కూడా అంతే చాలా కోపం వస్తుంది. వెన్ యూ కంపేర్ విత్ దేర్ బిహేవియర్ విత్ అదర్ కిడ్స్, వెన్ యూ కంపేర్ విత్ దేర్ గ్రేడ్స్ విత్ అదర్ కిడ్స్, వెన్ యూ కంపేర్ దేర్ ఓన్ మీన్స్ నేచురల్ బిహేవియర్ విత్ దేర్ ఓన్ సిబ్లింగ్స్. సిబ్లింగ్ రైవలరీ ఎప్పుడు మొదలవుతుంది అంటే వెన్ వి స్టార్ట్ కంపేరింగ్. ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, పెద్దగాని చిన్నగాని వాళ్ళని బ్యాలెన్స్ చేయడం మనకు రాలేదనుకోండి, దేన్ని అసలు నరకం అనేది మనకు కనిపిస్తుంది పెద్ద అయిన తర్వాత. నువ్వు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నావు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నా, నేను ఎప్పుడు నువ్వు వాళ్ళంటేనే ఇష్టం అని చెప్పి ఇలాంటివన్నీ కూడా చిన్నప్పుడే ముద్రల్లాగా పడిపోతాయి. కొత్తగా ఇవాళ పుట్టేవి కావు, ఆలోచనలు ఏవి సడన్ గా పుట్టవు, అవి ఒక చిన్న సీడ్ లాగా మొలిచి అది ఒక మహావృక్షం అయిపోతుంది. ఆ వేళ్లతో సహా మనం పీకలేము ఆ మహావృక్షం అయిన తర్వాత.
ఈ రోజు నుంచి మనకు మనకు పెయిన్ అనిపిస్తది కదా కంపేర్ చేస్తే ఎవరైనా మనల్ని ఇంకొకరితో పోలిస్తే సో కాబట్టి మన పిల్లల్ని మనం కంపేర్ చేయకూడదు we should not expect anything from the child it is our responsibility vala needs ni fulfill cheyadamu vallaki edaithe untundo vala evaithe untayo vala yokka interest le kaani vala ishtal le kaani fulfill cheyadam anedi baadhyata aa baadhyata ni manam em chestunnam ante nuve em isthe naake em isthavu nenu idi isthe naake em isthavu ane cheyadam valla repat roju em chestarante main ikkada swayam so work chestunna kabatti meek inta dabbulanu pampistha ante gana aa prema effect इंपॉर्टेंट పిల్లల మీద రుద్దుతామో అవి రియల్ గా వాళ్ళకి ఏమవుతాయి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాటిల్లో వాళ్ళని పడేస్తాం అన్నమాట ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం లేని పనులు మనకు మన ఇష్టాల కోసం పడేస్తామో అప్పుడు నిజంగానే అవి ఒక మనకు తెలియకుండానే మనకి నెగటివ్ కర్మలు అవుతాయి ఇది నిజం ఓకే సో ఎలా చేయాలి ఏంటి అంటే ఫస్ట్ లెట్ దెం చూస్ దేర్ ఓన్ థింగ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ ఏదైనా కానీ చిన్న చిన్నవైన చాయిసెస్ అనేది వాళ్ళకి దే షుడ్ హావ్ దేర్ ఓన్ చాయిస్ చిన్నప్పటి నుంచి కూడా బట్టలు ఏదైనా వేసుకోవాలంటే దే షుడ్ హావ్ దేర్ ఓన్ చాయిస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ ఫాలో అనుకుంటా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అనిపిస్తుంది कलर इधम चूस षापिंग मालते अभी मन नच्छा पार्टी वेर का मन नच्छेदनो लड़दम चूस इतनी चूस तरह अभी बैड वाले ने చిన్నప్పటి వాళ్ళ చాయిసెస్ లో మనం ఇన్వాల్వ్ కాకుండా ఉండి వాళ్ళ చాయిసెస్ ని వాళ్ళే చూస్ చేసుకునేలా చేస్తే చాలా అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ డబుల్ అవుతుంది వాళ్ళ చాలా మంది పిల్లలు నేను ఆశ్చర్యపోతాను ఏంటంటే నేను చదివింది ఒక నార్మల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దేర్ ఆర్ స్టిల్ మెడిసిన్ చదివిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కి వస్తారు ఎందుకు అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ద చైల్డ్‌హుడ్ బిలీఫ్ సిస్టం చిన్నప్పుడే మానసిక సంకెళ్ళు వేసి వాళ్ళని కట్టేస్తారు వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉండట్లేదు సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉంటుంది పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అత్తమామల ఇన్ఫ్లుయెన్స్ హస్బెండ్ ఇన్ఫ్లుయెన్స్ సిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ సిస్టర్ ఇన్ లా ఇన్ఫ్లుయెన్స్ అందరి వల్ల వాళ్ళ మైండ్ చాలా వీక్ అవుతుంది అంత फेमस डॉक्टर्स एवरना सिचुएशन डिसीजन तीसुकोवाल्सिन टाइम लो एमवुतुंदंटे कन्फ्यूजन मोदलुतुंदि वाल्ल मीद वाल्लकि नम्मकं कोल्पोतारन्नमाट अप्पुडु बाधपडि चेप्तू उंटारु आलोचिंचंडि ज्ञानं इंपार्टेंट अंटे नॉलेज इंपार्टेंट मन एदैते उंटुंदो मन मैंड सेट इंपार्टेंट ఎంత మంది వాళ్ళ ఓన్ డిసిషన్స్ తీసుకుంటున్నారు ఒకవేళ తీసుకున్నామన్న నీ డిసిషన్ రాంగ్ అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే యాజ్ ఎ పేరెంట్స్ మనం ఒక ప్రాపర్ ట్రాక్ లో వెళ్లి ఒక రోల్ మోడలింగ్ ఇవ్వగలిగితే చాలు మనం ఏం చెప్పనక్కర్లేదు వాట్ ఇస్ వాట్ అనేది ఒకే ఒక విషయంలో మనం ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లలకి ఏంటంటే యాటిట్యూడ్ బిహేవియర్ క్యారెక్టర్ డిసిప్లిన్ एबीसीडी मन एक्त बोर्ड चुनी नेता इवी वाटी मन ग्रूम चेयलते मंच विवल तो पेतर अट देम टाइम पिल की एमेंटे एपड़ना ग्रो अवतना कोई वाल की वाल एमोशन एवं उठा बालनार वाल ऐटिट्यूड उ चाल साल चूस्ट डिस्टर्ब्ड फील चाने वर्क प्लेस स्ट्रेस फील प्रॉब्लम अंत ना कुर्ची वाल कुर्ची क्या चिन्ह वाल कुर्ची चाल इला अक अंत वाल चूसी डिस्टर्ब प्रूव युवर सेल्फ अंतना कुर्ची वस्ते सो चिन्नप्पटि ऐटिट्यूड बिहेवियर एदैते उंटुंदो आ क्यारेक्टर अनेदि कनुक डिसिप्लिन एमोशन्स ई फर एमोशन्स बैलेंसिंग जी फर गोल सेटिंग इलांटिवन्नी मनं वाळ्ळकि चिन्नप्पटि नुंचे ఒక అంటే యాజ్ అ స్కూల్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ బట్ ఎట్ ద హోమ్ కూడా మనం వాళ్ళకు గ్రేడ్స్ ఏ కాని ఇప్పుడు పేరెంట్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు అంత గ్రేడ్స్ అంత అది చూడట్లేదు బట్ స్టిల్ మనం ఇంకా ఎలా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ వేలో లెట్ దెం ట్రై లెట్ దెం లెర్న్ పడ్
పడ్డాడా నేర్చుకుంటాడు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి మనం ఉండి వాళ్ళకి ఒక పాజిటివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ని ఒక మంచి రిఫర్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ ని ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ అసలు ప్రాబ్లం మొదలవుతుంది మేడం మీరు అన్నారనే మేము అన్ని ఇవ్వలేదు ఏది అడిగితే అది ఇస్తున్నామండి అని అంటారు ఏది అడిగితే అది ఇవ్వడం కూడా ప్రాబ్లం అతి సర్వత్ర వచ్చేయే అంట ఏదైనా ప్రాబ్లం వెన్ క్రాస్ ద లిమిట్ అన్ని ఈజీగా వస్తే వాళ్ళకి ఏమవుతుంది విలువ తెలియదు సో యు నీడ్ టు టీచ్ ద ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి పంపించండి బయటికి వెళ్ళండి మార్కెట్కి వెళ్ళండి చాలా మంది పిల్లల్ని చూస్తాను ఎవరు వెళ్ళి అడగాలంటే మొహమాటం ఒకటి యాటిట్యూడ్ ఒకటి నేను పోయి అడగడమా నేను పోతాను అట్లా నీకేంది నీకు ఎలా వస్తుంది ఇది బికాస్ యువర్ పేరెంట్ ఈస్ ఎర్నింగ్ అండ్ గివింగ్ టు యూ అందుకని నీకు ఏమంటుంది ఈజీగా వస్తుంది కాబట్టి నేను వెళ్ళి ఇంకొకరిని అడగడము అనేది తెలుసు మనకు తెలుసు వర్క్ ప్లేస్లో ఎన్ని డక్క ముక్కలు తినారు వాళ్ళకి తెలియదు కదా కదా సో కాబట్టి దే డోంట్ నో ఆ సెల్ఫ్ ఎస్టీమ్లో ఏమైపోతుందంటే ఈగో సెంట్రిక్ అయిపోతారు తెలియకుండానే అహాలు వచ్చేస్తాయి అదన్నీ తెలుసుకునే తల్లికి పాతికేళ్ళు టైం బట్టి దీనిలో పాతికేళ్ళు వేస్ట్ అవుతుంటాయి కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాల్యూ ఆఫ్ లైఫ్ ఏంటి ఫైనాన్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఒక షాప్కి వెళితే జస్ట్ మేక్ దెమ్ టు పర్చేస్ దేర్ ఓన్ థింగ్స్ మీరు జనరల్గా ఒక 1000 రూపాయలు మీ పిల్లలకి ఇవ్వండి మీ పిల్లలు ఏం చేసుకుంటారని క్వశ్చన్ చేయండి నేను చెప్తా ఆన్సర్ ఏమని చెప్తారు తెలుసా జనరల్గా ఇది నేను చాలా మంది పిల్లల మీద రీసెర్చ్ చేశాను ఏమని చెప్తారు చెప్పండి ఓకే గుడ్ 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 చాక్లెట్స్ కొనుక్కుంటారు వాళ్ళకి నీడ్స్ కొనుక్కుంటారు కొంతమంది దాచుకుంటారు ఓకే ఇంకా చెప్పండి నాకు ఐ వాంట్ డిఫరెంట్ ఆన్సర్ వాట్ అంటే జనరల్గా మీరు అడిగితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి నేను మీకు 10,000 ఇస్తాను ఏం చేస్తారు వెరీ గుడ్ అమ్మా మంచి చెప్పావు ఇంకా ఓకే వెరీ గుడ్ యాజ్ యూజువల్గా అందరూ అంటే అందరూ ఇలానే ఆలోచిస్తాం పిల్లల్ని అడిగినా ఇంత చేస్తారు వి నెవర్ టీచ్ హౌ టు మల్టిప్లై మనీ చిన్నప్పటి నుంచి అయితే ఖర్చు పెట్టడం లేకపోతే సేవ్ చేసుకోవడం కానీ డబ్బుల ద్వారా డబ్బుల్ని ఎలా పుట్టిస్తాము అనే విషయాన్ని మనం చిల్డ్రన్కి నేర్పించాము ఇది చాలా ఇంపార్టెంట్ హౌ టు మల్టిప్లై మనీ డబ్బులు ఇస్తా ఏం చేస్తాం చిన్నప్పటి నుంచే మీకు వారెన్ బఫెట్ గురించి తెలుసు కదా 9th క్లాస్లో ఉన్నప్పుడే తన టీచర్కి ఎంత శాలరీ వచ్చేదో తనకి అంతకన్నా ఎక్కువ శాలరీ సంపాదించేవాడు ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎలా అంటే ఒక్క నిమిషం అంటే తను తన మార్నింగ్ లెసన్ కాని నుంచి పేపర్ వేయడము అంటే చిన్నప్పటి నుంచి కూడా తన ఓన్ పాకెట్ మనీని తనే ఎర్న్ చేసుకునేవాడు అన్నట్టు ఎలా అయింది ఇట్స్ బికాస్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ చాలా కోపిస్టి కోపిస్టి తల్లి ఇంట్లో ఉండి ఊరికి కోపం తోటి అరుస్తూ ఉంటే ఏమైంది అంటే అతనికి బాబరే ఇంట్లో ఉండకూడదు అని అనుకున్నాడు ఇంట్లో ఉండకూడదు అంటే ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కంబైన్ స్టడీస్ చేయాలి అని అనుకునేవాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కంబైన్ స్టడీస్ చేయడం వల్ల ఏమైందంటే ఎక్కువ నేర్చుకునేవాడు ఇంకా ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వర్క్ చేయాలి అనుకున్నాడు వెళ్ళి తన ఓన్ పాకెట్ మనీని తనే ఎర్న్ చేసుకున్నాడు సో తను అంటే తను తన సంగతి తెలిసింది తను చిన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలని నేర్చుకున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ నుంచి డబ్బుల్ని మల్టిప్లై ఎలా చేయాలనుకున్నాడు చాలా అపార కుబేరుడు అయిన తర్వాత బాగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత తను చిన్నప్పుడు ఏదైతే పేపర్ కంపెనీ ఉందో అది దివాలా తీసింది ఆ దివాలా తీసిన టైంలో అందరూ అనుకున్నారన్నట్టు ఎక్కడ పోగొట్టు అంటే ఎక్కడ అయితే పనిచేశాడో అదే కంపెనీని కొనుక్కున్నాడని అందరూ గొప్పగా అనుకుంటారని చెప్పి అతను కొనుక్కుంటాడని అతను కొనుక్కోలేదు ఎందుకు ఆలోచించాడు ఇంకొన్ని రోజులు అయితే ప్రింట్ మీడియా ఏదైతే ఉందో ఉండదో అంతా డిజిటలే ఉంటుంది ఇది కొనుక్కోవడం వల్ల నాకు లాస్ వస్తుంది అని ఆలోచించాడు చూడండి అంటే ఒక నార్మల్ వ్యక్తే కదా ఒక నార్మల్ ఇంట్లో పెట్టిన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తే కదా ఆలోచన విధానంలో ఎలా మార్పుంటుందో అప్పుడే మన యొక్క ఆశయాలు కూడా అప్ లెవెల్లో ఉంటాయి అన్నట్టు మనం రిచ్ లెవెల్లో ఆలోచిస్తాము గ్రేట్గా ఆలోచిస్తాము పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అంటే గ్రేట్ థాట్స్ ఉన్నాయనుకోండి ఎంకరేజ్
కొన్ని సార్లు చాలా మంది ఏంటంటే మన నార్మల్ ఇల్లు ఉండొచ్చు 1 బిహెచ్కే హౌస్ ఏ ఉండొచ్చు బట్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ డ్రీమింగ్ ఫర్ ఏ బిగ్ ప్యాలెస్ అరే ఇంకా మెతుకు లేదు మీసాలకు సంపంగ నూనె అన్నట్టు నీ ఆలోచనలేట్ర కోటలు దాడుతున్నాయి అని చెప్పి ఇలా అంటాం ఏమో రేపటి రోజున అది అచీవ్ చేస్తాడేమో అలా అయిన వాళ్ళే కదా చాలా మంది అచీవ్ చేశారు సో వీ షుడ్ నాట్ పుట్ ఆల్ ద అంటే మనకు తెలియకుండానే నెగిటివ్ చేస్తాం నెగిటివ్ వర్డ్స్ ఇస్తాం వాళ్ళకి అలాంటివి ఇవ్వడం వల్ల తన పొటెన్షియల్ని లో చేసుకుంటారు పిల్లలు అంటే దిస్ ఈజ్ నాట్ మై లిమిట్ అనుకుంటారు లిమిట్లెస్ ఎనర్జీ లిమిట్లెస్ పొటెన్షియల్ ఉంటుంది ప్రతి వ్యక్తిలోను సో ఎప్పుడైతే వాళ్ళ అలా వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ని లిమిట్ చేసుకుంటూ వస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళకి హై గోల్స్ పెట్టుకోవాలన్న భయం వస్తుంది యాంగ్జైటీ వస్తుంది డిప్రెస్ ఫీల్ అవుతారు సో యాజ్ ఎ పేరెంట్ 21st సెంచరీలో మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే పిల్లలకి హౌ టు కోప్ అప్ విత్ దిస్ అన్సర్టెనిటీ అనేది నేర్పించాలి టఫ్ సిచ్యువేషన్స్ లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి టఫ్ వచ్చిందా ఏడుస్తున్నావా లెట్ యు క్రై ఓకే ఏడువు ఏడవాలనిపిస్తే నవ్వు వచ్చినప్పుడు నవ్వు ఏడుపు వచ్చినప్పుడే తెలుస్తుంది ఆనందం విలువ ఏంటి అని అందరూ ఉన్నప్పుడు ఎలా ఉండేది అని తెలుస్తుంది ఎవరు లేనప్పుడే తెలుస్తుంది అందరూ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ ఏంటి అని సో ఇట్లాంటి డిఫరెంట్ టఫ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఎట్లా కోపప్ చేసుకోవాలి అని చెప్పి రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చిన్నప్పటి నుంచి చిన్న చిన్న మోరల్ స్టోరీస్ వాళ్ళ నుంచి మెసేజెస్ అడగడం ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళ ఓన్ స్టోరీస్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు గుర్తుంచుకోండి నాలుగు స్టోరీలని ఆ ముక్క ఈ ముక్క ఈ ముక్క ఈ ముక్క తీసి కలిపి ఒక ముక్క చేస్తేనే క్రియేటివిటీ స్టోరీని ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి ఇలానే చెప్పారంటే కాపీ మనం రాజమౌళి గారి సినిమాలు చూస్తూ ఉంటాం ఆయన కూడా అంతే ఏమైనా ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ఉంటాడు అందులో సీన్స్ నచ్చినవి ఏమైనా ఉంటూ ఉంటే అందులో ఎవరో ఒక పర్వతం పెట్టుకుని వెళ్ళాడు ఈయన తీసుకొచ్చి శివలింగాన్ని పెట్టాడు అదే తేడా దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ అంటే పిల్లలకి మనం జనరల్గా ఏది అడిగినా కానీ అంటే న్యాచురల్గా వాళ్ళు చెప్తారన్నట్టు ఆ న్యాచురల్ ఎబిలిటీస్ని న్యాచురల్ టాలెంట్స్ని ఏదైతే ఉందో దాన్ని మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాటిని పోగొట్టుకోకుండా వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ మనం కొత్తగా ఆలోచిస్తూ ఉండడం మొదలు పెట్టాలి మనం క్రియేటివ్గా ఉంటేనే వాళ్ళ క్రియేటివిటీని బయటపెట్టగలుగుతాము నాకు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు మా బాబు మీద వాళ్ళ టీచర్ కంప్లైంట్ చేసింది ఏంటంటే సరిగ్గా రాయట్లేదండి సరిగ్గా చదవట్లేదండి అని చెప్పి నాకు ఎప్పుడు కూడా ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఎవరేమన్నా కానీ వాడు సక్సెస్ అవుతాడు అనే నమ్మకం నాకైతే బాగుంటుంది ఎందుకంటే యాజ్ ఎ మదర్గా నేను మనం కన్ని పెంచిన పిల్లల మీద మనకే నమ్మకం లేకపోతే ఎలా వాళ్ళంటే ఒక రోజు చూస్తారు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఈ టీచర్ కాకపోతే ఇంకో స్కూల్ ఇంకో టీచర్ మారిపోతూ ఉంటుంది టీచర్ అనేది వాళ్ళు మారుతూ ఉంటారు కానీ తల్లి మారదు కదా సో కాబట్టి తల్లిని కాబట్టి నేను ఎప్పుడు అనుకునేదాన్ని వాడు ఎలా అయినా పైకి వస్తాడు వాడికి వాడి ఏదో ఉంది టాలెంట్ అనేది నాకు అంతే కనిపించింది అయితే నేను చెప్పాను మేబీ ఆయన చదవడం రాయడం ఇష్టం లేదేమో బట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇంట్రెస్ట్ మేడం అని చెప్పాను చెప్పడం కాదు ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనుకుంటాను సమ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వచ్చింది బట్ ఇక్కడ ఏం చేస్తామంటే మన ఇష్టాలే పిల్లల మీద రుది వాళ్ళని యాక్ట్ చేపిస్తాం బట్ ఐ యూస్ టు అబ్జర్వ్ మై చైల్డ్ ఏ లాట్ ఒకసారి ఒక క్వశ్చన్ చేశాడు అన్నాడు మా క్యాంపస్లో మై హస్బెండ్ యూస్ టు వర్క్ ఇన్ నేవీ మేము ఉన్న కమ్యూనిటీలో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలంట బట్ అవుట్ సైడ్ మనం వెళ్ళి చూస్తే ఇప్పుడు హెల్మెట్స్ లేకుండా ఉంటారు కదా అప్పుడు వాడు నన్ను క్వశ్చన్ చేశాడు అమ్మా ఏంటి హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా వాళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే వీడు రోజు చూసి చూసి హెల్మెట్ అనేది కంపల్సరీ అనేది అతను అనుకున్నాడు ఆ కమ్యూనిటీ సో అప్పుడు అడిగాడు అన్నట్టు ఎవరైతే బయట చూస్తుంటే మరి హెల్మెట్లు పెట్టుకోవట్లేదు కదా వాళ్ళ కింద పడితే వాళ్ళకి దెబ్బలు అవుతాయి కదా సో ఇలా అవడం వల్ల వాళ్ళకి దెబ్బ తగులుతుంది కదా ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లలు ఏడుస్తారు కదా వాళ్ళకి దెబ్బలు తగలడం చూసి అని ఇలా అన్నాడు అన్నాడు దెన్ ఆ ఫ్యాన్సీ డ్రెస్లో ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తిని డ్రెస్అప్ చేసి తీసుకుని వెళ్ళాడు అంటే ఇక్కడంతా రక్తము అంటే రెడ్ కలర్ రాసి కట్టేసేసి ఎడి బ్యాండేజెస్ ఎంత ఉంటే టీచర్ కన్ఫ్యూజ్ అయిపోయింది నిజంగా ఈ పిల్లడు దెబ్బ తగిలిందా లేదు మేడం దిస్ ఇస్ మై ఫ్యాన్సీ డ్రెస్ అని చెప్పాడు సో ఇలా వెళ్ళిపోయి అక్కడ చూసి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా మీరు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి నేను ఈరోజు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళి ఇలా దెబ్బలు తిన్నాను సో ప్లీజ్ వేర్ హెల్మెట్ అని చెప్పి ఫ్యాన్సీ డ్రెస్లో తను ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ చేశాడన్నమాట తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పటిదాకా తనకి క్లాస్లో లో అనే ఫీలింగ్ ఉండేది
టీచర్ కుండే తనక పిల్లర్ సరిగా చదవట్లేదు చదువు ఒకటే కాదు సంథింగ్ హి హస్ సమ్ ఇన్నర్ పొటెన్షియల్ ఉంది ఆ ఏజ్ లో అలా ఆలోచించాడు ఆ పిల్లవాడు ఆ ఏజ్ లో అలా క్వశ్చన్ చేసాడు సో ఆ తనకున్న తనకొచ్చింది అంతా కూడా తన టాలెంట్ ని నేను ప్రొజెక్ట్ చేసి చూపించాను what the message he want to give our age look a nalgella babu inta gopaga aalochistunnadu so see his understanding level see his maturity levels entire school appreciated manam kuda ante పిల్లలు నేచురల్ గా చాలా డౌట్స్ చాలా క్వశ్చన్స్ చాలా అడుగుతుంటారు ఏదో కనిపెట్టాలనే ఒక తత్వం వాళ్ళలో ఉంటుంది ఇన్నోవేటివ్ స్కిల్స్ ఉంటాయి సో వాటిని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటామో అప్పుడు మనము రియల్ గా కనెక్షన్ వాళ్ళతోటి ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాము టైం ఇస్తాము వాళ్ళ మాటలకి విలువ ఇచ్చామని వాళ్ళు ఫీల్ అవుతారు ఏదో మాట్లాడుతున్నారులే ఆపు అని అంటాం బట్ సమ్ టైమ్ దే స్పీక్ సంథింగ్ మోర్ దెన్ us మనకన్నా చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు వేస్తూ ఉంటారు ఇంటెలిజెంట్ గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసండి మనకి స్మార్ట్ ఫోన్ వాడడం వచ్చా 20 ఏళ్ల క్రితం బట్ దే నో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదైనా ఆపరేట్ చేస్తారు ఏ లింక్ లో కన్నా యాప్లు కూడా వాడడం వాళ్ళకి వచ్చు వై బికాజ్ ఇట్స్ బికాజ్ ద ఎన్విరాన్మెంటల్ లెర్నింగ్ మనం ఏ ఎన్వైర్న్మెంట్ లో అయితే ఉంటామో ఆ ఎన్వైర్న్మెంట్ ని అడాప్ట్ చేసుకుంటాం మనం నెగటివ్ ఎన్వైర్న్మెంట్ ఇస్తే నెగటివ్ ఎన్వైర్న్మెంట్ లోకి వెళ్ళిపోతాం మనం పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ని క్రియేట్ చేసిస్తే పాజిటివ్ లో ఉంటాం ఇదర్ పేరెంట్స్ గొడవ పడుతున్నారు ఈగోలకు పోయి అని చెప్పి చూసారు అనుకోండి స్కూల్ లోకి వచ్చి ఎవరైనా ఇద్దరు పిల్లలతోటి మాట్లాడేటప్పుడు సామరస్యంగా మాట్లాడకుండా అరుస్తూ గొడవ పడుతూ మాట్లాడతారు ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తాడు అమ్మ నాన్న మీద అరిచే గెలుస్తుంది నేను అరిచే గెలవాలి అని అలా చాలా రకాలుగా అంటూ ఉంటాయి అన్నట్టు పిల్లలు ఎప్పుడు ఏది ఎలా నేర్చుకుంటారో ఎవరు చెప్పలేరు వాళ్ళ మనసులో ఉన్న ఒక మనిషిలో ఒక మనసులో ఉన్న ఒక సంఘర్షణే కానీ ఒక మనసులో ఉన్న భావనలే కానీ ఎవరికి తెలియదు ఇట్ కుడ్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ సో ఆల్వేస్ ట్రై టు గివ్ దట్ టైప్ ఆఫ్ పాజిటివ్ పేరెంటింగ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి ఇవ్వాలి వాళ్ళకి ఏం కావాలో ఇవ్వాలి బట్ లెట్ దెమ్ లెర్న్ వాట్ దే ఆర్ వాంట్ టు లెర్న్ అది ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు న్యాచురల్ గా నేర్చుకోనే న్యాచురల్ టాలెంట్స్ ద్వారా అయినా కానీ మేబీ మల్టిపుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు లెట్ దెమ్ ఇన్వాల్వ్ ఒక్కొక్క దాంట్లో అడుగు పెడుతూ అన్నిటిని వదులుకుంటూ ఫైనల్లీ దే విల్ సెలెక్ట్ వాట్ ఈస్ దేర్ ప్యాషన్ ఎనీ క్వశ్చన్ ఐల్ కంటిన్యూ ఏదైనా కానీ న్యాచురల్ గా చూసేవి ఏమైనా కానీ this year we are going to associate with the Tapovan school creative teaching methods evaithe unnay anukuntunamo avanni kuda I have done my post graduate diploma in guidance and counseling Goa University I have done my masters in social work I have done in my masters in psychology so based on that I have done a unique research on children on various aspects I have worked with the Navy Children's School I have worked our institutions and currently I was working as a consultant counselor in Rockwood International School many more organizations I have been working with a lot of NGOs conducting women and child welfare awareness programs so lot of work we are doing in collaboration with the organizations ఆర్గనైజేషన్ సమ్మర్ క్యాంప్లో కూడా మేము పిల్లలకి యూనిక్ గా టీచింగ్ పిల్లల్ని ఆల్రెడీ పాండమిక్ ద్వారా చాలా డిస్టర్బ్ అయ్యారు పిల్లలు అంటే ఒక కరికులం అంటే ఒక స్లీపింగ్ ప్యాటర్న్ ని మిస్ అయ్యారు ఒక కరికులం లో ఉన్న అంటే ఏదైతే ఉంటుందో ఒక ప్యాటర్న్ అనేది పోయింది బ్రేక్ వచ్చింది ఎంతైనా కానీ రెగ్యులర్ గా ఉన్న రొటీన్ కి అను ఒక సడన్ గా ఒక బ్రేక్ రావడం చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఆబ్వియస్లీ సో వాళ్ళ లెర్నింగ్ గ్యాప్స్ వస్తాయి వాళ్ళ లెర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి అని మేము మేనేజ్మెంట్ తోటి టీచర్స్ తోటి డిస్కస్ చేసి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి ఇలాంటివన్నీ కూడా మనము ఒక యూనిక్ ప్రోగ్రామ్స్ అనేవి మనం డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఆఫ్ యువర్ ఇన్పుట్స్ ఆల్సో యు ఆర్ ఆల్ వెల్కమ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ స్కూల్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్
వెరీ గుడ్ క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ టాయ్స్ తో ఎలా చేయడము అట్లా వెరీ గుడ్ What else more you are expecting? When we send activity based. Yes. 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 Based learning. Do you want to give any inputs? Any expectations from school? As a parent, what do you expect from any school? Reading and writing only activity based learning just involve when they learn స్పెషల్లీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నారు
రికార్డింగ్ ఆన్ చైల్డ్ సైకలాజికల్ ఇష్యూస్ ఇదన బ్యాడ్ టాపిక్స్ ఉంటే కదా మాకు ఓకే ఎందుకంటే చుట్టూ పెళ్లి కోణం అలా చిన్న పిల్లలకి ఒకసారి మొండిగా విననే వినను మాట ఎన్నిసార్లు అది కరెక్ట్ కాదు ఈ నాన్న అని చెప్పిన వినను వాళ్ళదే కరెక్ట్ అని అప్పుడు మనం ఎలా వాళ్ళు మొండిగా ఉంటారు ఒకటి మొండిగా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అంటే అస్సలు వినరు ఏదమ్మా అంటే మీరు ఇలా చూపిస్తున్నారు అందుకే వాళ్ళు వినరు మీరు ఇలా చూపించాలి ఇలా చూపించాలి అనే టాక్టిక్స్ మనం నేర్చుకోవాలి ఒకసారి ఒక రాజు కూడా ఒక తన దగ్గర చాలా అందమైన గుర్రాలు ఉండేవి అన్నట్టు చాలా అందమైన గుర్రాలు ఉండేవి అందులో ఒక రెండు మటుకు ఎప్పుడు చాలా మొండిగా ఉండేవి ఈ మొండిగా ఉన్న వాళ్ళని దారికి తీసుకొస్తే వాళ్ళకి చాలా మంచి పారితోషం ఇస్తానని చెప్పి ప్రచారం మొదలుపెట్టాడు ఈ ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే ఊర్లో అందరు సాటింపు వేసి తీసుకొస్తారు కదా పాత రోజుల్లో రాజులకి సో ఎవరైతే ఈ గుర్రాలను స్వారీ చేసి వాళ్ళని దారిలోకి తీసుకొస్తే వాళ్ళకి అమూల్యమైన పారితోషికం లభిస్తుంది ఇట్లా అట్లా అని చెప్తారంట చెప్తే అప్పుడు ఆ రాజు పెట్టారని చెప్పి ఒకళ్ళిద్దరు వస్తారు వాళ్ళ వల్ల కాదు వదిలేస్తారు సో లాస్ట్కి రాము అనే వ్యక్తి వస్తాడు రాము అంటాడు నేను తీసుకెళ్తాను నాకు టైం ఇవ్వండి నేను వీటిని శిక్షణ చేసుకొని తీసుకొస్తాను అంటాడు సరే అని తీసుకెళ్తాడు ఒక నెల అయిపోతుంది రెండు నెలలు అయిపోతుంది ఆరు నెలలు అయినా రాము తిరిగి రాడు అప్పుడు అనుకుంటాడు ఆ రాజు అయ్యో అందరిలాగే తను చేయలేక గుర్రాలను ఎక్కడ వదిలేసి రాము కూడా వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి ఒక 8వ నెల రాము ఆ గుర్రాలను తీసుకొస్తాడు అప్పుడు రాము ఎలా చెప్తుంటే ఆ గుర్రాలు వింటూ ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోతాడు ఎలా సాధ్యమైంది రాము అంటే నేనేమని చెప్తాడంటే ఫస్ట్ నేను ఏ రోజైతే తీసుకెళ్లానో అవి నా మాట అస్సలు వినలేదు మొండికేసింది అసలు బలవంతాన నేను తీసుకొచ్చాను వాటికి కోపం వచ్చింది బాగా తిండి తినలేదు నీళ్లు తాగలేదు చాలా చేశాయి బట్ నేను అవి ఏది చేసినా అవి అలా చేయండి ఇలా చేయండి అని నేను వాటికి చెప్పలేదు అంటే వాటి దగ్గర బలవంతాన నేను తీసుకెళ్లి ఫుడ్ పెట్టలేదు అవి ఏం చేస్తున్నాయో వాటిని అవి ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకున్నాను ఎక్కడికి వెళ్తే నేను వాటి వెనకాలే వెళ్ళాను ఎక్కడైనా నీళ్ళు తాగడానికి వెళ్తే ఒక చెరువు దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి నేను కూడా నీళ్ళు తాగాను సో అవి ఎలా ఉంటాయి ఎలాంటి ఫుడ్ తింటుందో అలాంటి ఫుడ్డే నేను తిన్నాను వాటితో పడుకూర్చోను సో వాటిని ఆరు నెలలు అవి ఏం చేస్తే అవి నేను చేస్తే అప్పుడు వాటికి నమ్మకం వచ్చాయి వీని నమ్మొచ్చు నేను నా ఫ్రెండ్ అయిపోయాడు మా మాట వింటున్నాయి మా మాట వింటున్నాడు అని అవి ఫీల్ అయ్యాయి ఫీల్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫస్ట్ మన మాట వినరు మొండి పిల్లలు ఎప్పుడు కూడా మనం వాళ్ళ మాటలు వింటున్నట్టే ఉండాలి వాళ్ళు ఏ చేస్తున్నా కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నాట్ సే నో అండ్ వీ షుడ్ నాట్ సే ఎస్ జస్ట్ అబ్జర్వ్ దెమ్ అలా చూసిన తర్వాత ఏమవుతుందంటే మా అమ్మ కోపిక ఎక్కువే నా మాట బాగానే వింటుంది పాపం ఒక్కసారి నా మాట విందాము అనుకుంటాను గ్రాటిట్యూడ్ చూపిస్తారు మనకు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి అలాంటి పిల్లలకి కథలో మనం తెలుసుకుంది ఏంటంటే మనకు పేషెన్స్ లేకపోవడం వల్ల పిల్లలు ఇంకెక్కువ మొండిగా బిహేవ్ చేస్తారన్నట్టు మనం ఫ్రస్ట్రేట్ అయ్యి అరిచామనుకోండి ఇంకెక్కువ ఫ్రస్ట్రేట్ చేయాలనుకుంటారు వాళ్ళకి ఆనందం వస్తుందన్నట్టు నేను అర్పిస్తా అనుకుంటాను అదే సో ద మోర్ వి రియాక్ట్ ద మోర్ దే విల్ షో దేర్ కలర్స్ చాలా అంటే ఆ చైల్డ్హుడ్ బిహేవియర్ అది అంతా కూడా మనము చిన్నప్పుడు అదే రొటీన్లో నుంచే వస్తుంటాం మీ అమ్మని అడగండి ఒకసారి అల్లరి చేసుంటారో అని సో కాబట్టి మీరు చేయకపోతే మీ హస్బెండ్ చేసుంటారేమో మేబీ సైలెంట్ మీ పిల్లలు ఫుల్ నాటి అంటే మీరు గుడ్ పేరెంట్స్ అని అర్థం ఎందుకంటే మిమ్మల్ని సైలెంట్గా ఉండు అని చెప్పడం వల్ల మీరు సైలెంట్ అయి ఉంటారు మీ పిల్లలకి మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు అల్లరి 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 చేసి 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 విసుగు చెంది విరక్తి చెంది ఒక ఫార్మల్ నార్మల్ బిహేవియర్లోకి వచ్చేస్తారు కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక 7th క్లాస్ 8th క్లాస్కి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ అల్లరి అన్నమాట ఒక 10th క్లాస్ అయిన తర్వాత అల్లరి చేస్తే బాగుంటారు బాబు ఇల్లంతా ఏంటి ఇంత బోసిగా ఉందని మీరు ఫీల్ అవుతారు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ వాళ్ళతోటి ఎన్వైర్న్మెంట్ ఇస్తే ఒక ఇయర్ టైం పడుతుంది ఏమో మైట్ బి దే విల్ లెర్న్ మంచి ఫ్రెండ్ ఉంటే వాడిని చూసి నేర్చుకుంటారు పియర్ లెర్నింగ్ విల్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ చిల్డ్రన్
పియర్ లెర్నింగ్ ఎక్కువ ఇష్టపడతారు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, పాజిటివ్ లెర్నింగ్ ఉందనుకోండి, చదువు రాకపోయినా మంచి చదివే వాళ్ళు ఉంటే వాళ్ళతో చూసి పోటీ పడడానికి ట్రై చేస్తారు. మనం పోటీ పడమని చెప్తే వాళ్ళు గివప్ చేస్తారు. అది వాళ్ళుగా వాళ్ళు పోటీ పడారనుకోండి, వాళ్ళు నేర్చుకుంటారు. ఇద్దరు